మేజర్ మినరల్స్ మైనింగ్ లీజ్ జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. మధ్యప్రదేశ్ భోపాల్లో జనవరి 23న జరిగిన స్టేట్ మైనింగ్ మినర్స్ కాన్ఫరెన్స్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకులు శ్రీ విజయ్ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ల సమక్షంలో అవార్డు ఆఫ్ అప్రిసియేషన్ను డీజీ వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో తీసుకున్న పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంబిస్తున్న విధానాల వల్ల అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. గత ఆర్థిక సంవత్సరంలో 11 మేజర్ మినరల్స్ బ్లాక్లను విజయవంతంగా ఆక్షన్ ప్రక్రియను పూర్తి చేసి మైనింగ్ ఆపరేషన్స్ను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఇదే విధంగా మైనింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజ్ జారీ చేసే విధంగా ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాకుల్లో ఆపరేషన్స్ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానంను అమల్లోకి తీసుకొచ్చామన్నారు వెంకటరెడ్డి.